ఆ తర్వాత ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ చాలా సారథులు పిసిసి మెంబర్లు ఆ తర్వాత జిల్లా పిసిసి కార్యదర్శులు ఇతర మండలాధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు వివిధ నిరుద్యోగులు విద్యార్థులు అభిమానులు అందరికీ నా ధన్యవాదాలు శ్రీరామనవమి శుభాకాంక్షలు రంజాన్ ముబారక్ ఆ తర్వాత మీ అందర్ని చూస్తుంటే మీ అందరి యొక్క క్రమశిక్షణ ఆ తర్వాత ఈ ఐక్యంగా మీరందరూ ముందుకు సాగాలనే మీ ఆత్మ మీ హృదయాలు మమ్మల్ని రగిలింపజేస్తున్నాయని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను ఈ సభను జయప్రదం చేయడానికి నిరుద్యోగులు ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు నాయకులు అందరూ అన్ని విధాలా కృషి చేసి ఈ సభను జయప్రదం చేయటమే కాదు ఈ పోరాటాల గడ్డ రైతు ఉద్యమాలకు నిలయం ఆ తర్వాత సాయుధ పోరాటానికి నిలయం ఒకనాడు కమ్యూనిస్టు పార్టీకి కంచుకోట ఇంకొకనాడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఆ తర్వాత అభివృద్ధికి అగ్రభాగాన నిలబడ్డటువంటి ఈ నల్లగొండ జిల్లా అంతేకాదు తెలంగాణ ఏర్పాటు చేయటంలో మేమందరం అగ్రభాగాన నిలబడి నల్లగొండ జిల్లా నాయకత్వం లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేది కాదు బీఆర్ఎస్ పార్టీ అనేది ఒకటి ఉండేది కాదు ఇది మీరందరూ అర్థం చేసుకోండి అందుకు నన్ను ప్రత్యేకంగా నేను మీ అందరికీ అభిమానాన్ని 40 సంవత్సరాలుగా అభిమానించి ఆశీర్వదించి అనుసరించి అనేక పార్టీల్లో నన్ను నా హోదాను గౌరవించి మీరందరూ అన్నిసార్లు ఆశీర్వదించారు నా ఉపన్యాసాలు లక్షలాది మందిలో మీరు మీ తాతలు మీ తండ్రులు ఇని అభిమానించిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నా ఉపన్యాస పాఠాన్ని నేను ఎక్కువగా పొడిగించదలుచుకోలేదు ఈవెన్ నేను కొంత అనారోగ్యంగా ఉన్నా మీ అందరి యొక్క ఉత్సాహాన్ని చూస్తే తిరిగి నల్లగొండ జిల్లా ఆధ్వర్యాన రైతులను కదిల్చి విద్యార్థులను కదిల్చి దళితులను కదిల్చి వెనుకబడ్డ అన్ని కులాల మతాల సామరస్యంతో అగ్రభాగాన నిలబడి 12 సీట్లు కైవసం చేయటమే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని కైవసం చేయటానికి నాయకత్వం ఇస్తుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను అందుకు ఈ నల్లగొండ జిల్లాలో భిన్నాభిప్రాయాలున్నా అవసరం వచ్చినప్పుడు యుద్ధం ఆరంభమైనప్పుడు అందరం ఐక్యంగా పోరాడి యుద్ధంలో విజయభారి మోగించడానికి సంకేతం ఈ వేదిక అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాం అందుకు సహకరించినటువంటి మిత్రులందరినీ పదే పదే అభినందిస్తూ ఇదే ఐక్యతను మనం కొనసాగించి నల్లగొండ జిల్లా ప్రత్యేకతని ఈ రాష్ట్రంలో నిలబెట్టటమే కాదు ఢిల్లీ పురవీధుల్లో కూడా నల్లగొండ జిల్లా అంటే గుర్తుంచుకునేటట్టుగా చేయటం మన విధి విధానం అని చెప్పి మీకు మనవి చేస్తున్నాం అయితే ఆత్మీయ మిత్రులారా మీ హృదయాంతరాల్లో ఉన్న నేను నా ఉపన్యాసాన్ని పొడిగించి మీ సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు మీరందరూ మన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఉపన్యాసం కొరకు ఎదురు చూస్తున్నారు అంతేకాదు నేను ఉపన్యాసం ఇవ్వటానికి కాదు మీ అందరినీ కదిలించటానికి కలిపి ఉంచటానికి ఓ సమైక్య యోధుడిగా ఇక్కడ నిలబడ్డాను అందుకని నా మాటలు ఉపన్యాసం అవసరం లేదు కానీ అనేక విషయాలు నా మిత్రులు మీకు వివరించినారు కానీ 3-4 మాటల్లోనే కనీసమైన ఈ పత్రిక వాళ్ళకు తెలియపరిచి మిమ్మల్ని కూడా ఉద్రేకపరచవలసింది మీరు ఈ రాష్ట్రం గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఈ ఒక జిల్లాను గురించి మీరు ఒకసారి ఆలోచిస్తే అనేక మంది 75 సంవత్సరాలుగా ఏమి చేసిందని అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అడుగడుగున అడుగుతున్నారు వాళ్ళకి అవగాహన లేదు
ఆలోచన లేదు, కేవలం అధికార అహంకారంతో ప్రచార పటాటోపంతో ప్రజల ప్రభుత్వం యొక్క డబ్బు ఖర్చు పెట్టి ఆ ప్రజలను కొనుగోలు చేసి ప్రచారం చేసుకోవటమే తెలుసు. కానీ ఒక జిల్లా కాన్స్టెన్స్కి 100,000 ఎకరాలకు నీరు ఇస్తానని చెప్పినాడే, ఆ నీరు ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఈ నల్లగొండ జిల్లాకు 14,00,000 ఎకరాలకు నీరు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 900,000 ఎకరాలకు ప్రాసెస్లో ఉన్నది బాటలేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నేను ఒక పత్రం ఇస్తా పత్రిక వాళ్లకు, ఈ మొత్తం రాష్ట్రంలో కాళేశ్వరం కంటే అన్ని 33 జిల్లాల కంటే 20,00,000 ఎకరాలకు నీరు పొటెన్షియాలిటీ, 14,00,000 ఎకరాలకు పారుతుంది, 8,00,000 ఎకరాలకు పూర్తి చేయాలి, 8,00,000 ఎకరాలకు 30% కన్నా ముందు కలలేదు ఈ ప్రభుత్వ హయాంలో అసమర్థతయాల్లో. దానికి మీకు ఉదాహరణలు చెప్పాలంటే ఇక్కడ HLC LLC శ్రీశైలం ఎడమ కాలువలో ఉన్నటువంటి 400,000 ఎకరాల్లో ఉదయ సముద్రం 100,000 ఎకరాలు పక్కకు పెట్టి LLCలో 45,000 ఎకరాల్లో నల్లగొండలో 3,000 ఎకరాలు 4,000 ఎకరాలు మిర్యాలగూడెంలో 3,000 ఎకరాలు అంటే 7,000 ఎకరాలకు మా కాన్స్టిట్యూన్సీలో పూర్తి అయింది. 7,000 ఎకరాలకు 8 సంవత్సరాల నుంచి కనీసం కాలువ తవ్వలేదు అసమర్థ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇది ఒకసారి ఆలోచించుకోండి. అట్లాగనే ప్లీజ్ ప్లీజ్ 20,00,000 ఎకరాలకు నీరు ఇచ్చేటువంటి 8,00,000 ఎకరాలను పూర్తి చేయటానికి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మిగతా 8,00,000 ఎకరాలకు పూర్తి చేసి నల్లగొండ జలకళని మొత్తం రాష్ట్రానికి అంతా చూపిస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. అంతేకాదు అనేక సార్లు 3 ఎకరాల భూమి ఎన్ని ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టలేదు కదా. అరాచకమైన అప్రజాస్వామికంగా అహంకారంతో కూడినటువంటి అక్రమంతో కూడినటువంటి లేక ఏమైనా కమిషన్ల కొరకు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. అందులో మీకు 3 విషయాలే. 3 ఎకరాల భూమి ఇస్తానన్నటువంటి ఈ ప్రభుత్వం కేవలం 6,000 మందికి 15,000 మాత్రమే పంచింది, మర్చిపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో 30,00,000 ఎకరాలకు మొత్తం రాష్ట్రంలో పంచినాం నల్లగొండ జిల్లాలో.